अंदर की नमस्कार वेलकम बैक टू तिलिशास किचन अंदर एला उन्नारो बागुन्नारा ने अदे चाला सूपर गा उन्नानु मीरु एला उन्नारो कमेंट सेक्शन लो चेप्पंडी। ई रोज मन किचन लो वच्चेसी कोब्बर्चिन्नु एला तयार चेयालो चूसेद्दाम। ई कोब्बर्चिन्नु अनेदि चाला सॉफ्ट गा टेस्टी गा चाला बागा उंटुंदी। मीरु कूडा ट्राई चेयंडी। इदि एला तयार चेयालो इंग्रीडियंट्स चेप्पेस्तानु चूसेयंडी। కొబ్బర్చిన్నుకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసి పప్పుల్ని మనము ఇలా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పప్పల పిండిని మొత్తాన్ని మనము ఒక బౌల్ లోకి జల్లడ పట్టుకోవాలి। మనం మిక్సీ పట్టుకున్న పప్పల పిండిని కొద్ది కొద్దిగా అనేది జల్లడ పిండిలో వేసుకొని మనం జల్లడ పట్టుకోవాలి। ఈ పప్పల పిండి అనేది చాలా సాఫ్ట్ గా వచ్చేంత వరకు మనం జల్లడ పట్టుకోవాలి। రఫ్ గా ఉన్న మిగిలిపోయిన మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మనం తీసుకున్న పప్పుల్ని మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకొని పిండిని అనేది మనం జల్లడ పట్టుకొని సెపరేట్ గా చేసుకోవాలి। మేమైతే 3 సేర్లు పప్పులు తీసుకున్నాం కాబట్టి యాక్చువల్ గా మనం పిండి పట్టిన తర్వాత 4 సేర్లు పిండి అనేది వస్తుంది కాబట్టి మేము వచ్చేసి 4 సేర్లు అనేది చక్కెరని తీసుకుంటున్నాను। నాలుగు సేర్ల చక్కెరని యాడ్ చేసుకున్న తర్వాత మనం అందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి। వాటర్ క్వాంటిటీ వచ్చేసి మనకి మనం చక్కెర ఎంత యాడ్ చేసిన తర్వాత చక్కెర మొత్తం తడుపుకునేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కెర కంటే ఒక లెవెల్ వాటర్ అనేది ఎత్తులో ఉంటే చాలు। యాక్చువల్గా మా అత్తయ్య మార్నింగ్ అనేది పొలంకి వెళ్ళింది అందుకే నేను చేశాను మొత్తం ఇలా పప్పుల పిండి అనేది చేసుకొని సెపరేట్ గిన్నెలో తీసుకున్నాం కదా। తర్వాత మనం నెక్స్ట్ షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసాం కదా। స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి। అది పాకం వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి। అలా పాకం వచ్చేటప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి। పాకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఆ పప్పుల పిండిని మొత్తం యాడ్ చేసుకోవాలి। ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। తర్వాత మనం ఇలా నైన్ మొత్తం స్ప్రెడ్ చేసి కొబ్బరి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగనే ఇప్పుడైతే నేను వచ్చేసి ప్లేట్ కి చేస్తున్నాను చూసేయండి। ఇక్కడ ఒక ప్లేట్ కి మొత్తం నైన్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి। మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం అందులో పైగా కొద్దిగా కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ మనం ఇలా పాకం వచ్చేంత వరకు మనం అనేది ఇట్లా ఒక తెడ్డు కట్టతో కానీ ఒక కట్టతో కానీ ఇలా కలుపుకుంటూ ఉండాలి। మీకు అక్కడ కనిపిస్తున్న పప్పల పిండిలో అనేది యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। మనము క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీకి తీసుకోవాలి। మేము ఇప్పుడు వచ్చేసి 3 సేర్లు తీసుకున్నాం కాబట్టి ఒక 10 అనేది యాలకులను దంచి ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము। ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి కలుపుతూ పాకం అనేది చెక్ చేస్తూ ఉంది। పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వచ్చేంత వరకు మనం ఇలా అనేది కలుపుకుంటూ ఉండాలి। మనం 10 మినిట్స్ కి ఇలా పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి। ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అనేది చెక్ చేస్తూ ఉంది।
ఫైనల్ గా పాకం కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ గా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వచ్చిన తర్వాత అందులోకి మనం నయిన్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలా నయిన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంపిల్ పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాకం అనేది గట్టిపడకముందే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొప్పుల పిండిని మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా నయ్యిని అలాగే కొబ్బరి పొడి యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. మనం అలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అది ఈవెన్గా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేయడం వల్ల మనం పీసెస్కి కట్ చేయడానికి చాలా నైస్గా వస్తాయి మొత్తం అనేది. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దానిపైన అనేది కొద్దిగా కొబ్బరి పౌడర్ అనేది బాగా యాడ్ చేసుకోవాలి. అలా కొబ్బరి పౌడర్ మొత్తం యాడ్ చేసినాక మనము యాడ్ చేసిన మిశ్రమం మొత్తం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. అది బాగా చల్లారిన తర్వాత అయితే కనుక పీసెస్ కట్ చేసిన షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మా అత్తయ్య అనేది కట్ చేస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అది చల్లారలేదు, బట్ కానీ మీకు చూపిస్తుంది. అలా చల్లారకోకుండా అలా పీసెస్ కట్ చేసినప్పుడు అనేది ఆ కొబ్బరి చిన్న అనేది ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని పైక్ అనేది అట్లా వస్తుంది. అలా రాకోకుండా ఉండడానికి మనం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఈ కొబ్బరి చిన్ను చల్లారిన తర్వాత మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. పిల్లలు ఏ షేప్ అయితే బాగా ఇష్టపడి తింటారో మనం ఆ షేప్లో బాగా కట్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి డైమండ్ షేప్లో అనేది కట్ చేస్తున్నాము. ఇలా మనం స్వీట్స్ మొత్తం అవుట్ సైడ్ పర్చేసే దానికంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ఉండొచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తం ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి. ఫైనల్గా ఎంతో టేస్టీ టేస్టీ అయిన కొబ్బరి చిన్ను రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, మీరు ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిలీషాస్ కిచెన్. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఆల్.